ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు చదువుతారు? ఇట్రా ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళంతా? బాబు ఎక్కడున్నారు? హలో, ఇక్కడ పైకి ఎక్కడ ఎక్కడతారు? ఎక్కలేరు కదా. పొంగునూరు నియోజకవర్గం, హేమంత్ కుమార్ అడ్వకేట్, పొంగునూరు నియోజకవర్గం సర్పంచుల సంఘం ప్రెసిడెంట్, రాయలసీమ కుటుంబ సంఘం ప్రెసిడెంట్ ఈరోజు పార్టీలో చేరుతున్నారు. ఎం మేకలప్ప, ఎం శ్రీనివాసులు, కె చంద్రశేఖర్, పెద్దరెడ్డిప్ప, మెల్లిగా వన్ బై వన్, బి రెడ్డిప్ప, థ్యాంక్ యూ అమ్మా, కె గట్టప్ప, వీళ్ళందరూ రామ మురళి, థ్యాంక్ యూ అమ్మా, సుబ్రహ్మణ్యం దిగాలి కదా సార్ వాళ్ళు, సయ్యద్ బాషా, థ్యాంక్ యూ సయ్యద్ బాషా, శంకర్ అక్కం వంశీ కృష్ణ, థ్యాంక్ యూ అమ్మా, రవి, అనికర సెంటర్ కు వచ్చినప్పుడు, జంక్షన్ కు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదర మండలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదే మరి ఈ గ్రామంలో ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జిగా పెట్టినటువంటి రమేష్ రెడ్డి గారు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు మున్రెడ్డి గారు, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య గారు, ఎస్సీసీఎల్ కమిటీ మండల ఎస్సీ కమిటీ అధ్యక్షులు రమేష్ గారు, మాజీ సర్పంచ్ అజ్జి వీరప్ప గారు, పంచాయతీ తెలుగు యువత అధ్యక్షులు గంగిరెడ్డి గారు, పంచాయతీ ఐటీడీపీ అధ్యక్షులు రమణ గారు, పంచాయతీ యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు, బూత్ కన్వీనర్ మురుగేష్ గారు, ఇంకొక బూత్ కన్వీనర్ శివ గారు, అదే మారిగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలున్నారు, వాళ్ళందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది బాధుడే బాధుడు కింద ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకు చెప్పడానికి వచ్చాను. తమ్ముళ్ళో నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది, నేను అడిగేది మిమ్మల్ని అందరినీ ఆ రోజు ఏం చెప్పారు? ఏ తమ్ముడు గమ్మడు ఎవరే, ఏ పార్టీ అతను? గమ్మనుండమ్మా, మీటింగ్ జరగాలి కదా. ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలు బాధుడు కాదు, బాధుడు. ఆ రోజు అందరికీ ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు.
ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మీరు మోయలేని భారం మీ నెత్తిన పడిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు భారమా భయంకరమైన భారమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా మిగిలిందే ఇంకా వడ్డించడానికి పెట్రోల్ డీజల్ ఏమైన తమ్ముళ్ళు విపరీతంగా పెంచారా లేదా? పక్కన మన రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, 8 రూపాయలు తక్కువ తమ్ముళ్ళు, 10 రూపాయలు తక్కువ పెట్రోల్ అవునా కాదా? డీజిల్ 17 రూపాయలు తక్కువ అవునా కాదా? తమిళనాడు ఉంది, పెట్రోల్ 10 రూపాయలు తక్కువ, డీజిల్ 7 రూపాయలు తక్కువ. మన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి మోటార్ బైక్ తీసుకుపోయి అక్కడ మోటార్ బైక్ కావాల్సిన పెట్రోల్ వేయించుకుని మీకు కావాల్సిన ఫ్యూయల్ కూడా తీసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితికి వచ్చారు.